గౌరవ సభ్యులు ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు అధ్యక్ష రఘునందన్ గారు మాట్లాడుతూ వారు కూడా కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష వారు ఏమన్నారంటే మేము మా ప్రభుత్వం నెల నెలా పైసలు ఇస్తుంది కరెక్ట్గా ముప్పై రోజుల్లోగానే డబ్బులు అందిస్తూ ఉన్నాం అసలు మా అంత మంచిగా ఇంకేదైనా కేంద్ర ప్రభుత్వం ఉంటుందా అని వారు చెప్పేటువంటి ప్రయత్నం చేసినారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మంచి జరుగుతనేమో మాది చెడ్డ జరిగితే కేంద్రానిదా అనేటువంటి విషయాన్ని కూడా వారు ఇక్కడ ప్రస్తావించారు అధ్యక్ష అయితే నేను ఒక విషయం సూటిగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష మొన్న కూడా ముఖ్యమంత్రి గారు ఇదే సభలో చాలా స్పష్టంగా చెప్పినారు మంచిని మంచి అంటాం మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా సత్సంబంధాలు పెట్టుకుంటాం ఒకవేళ కేంద్రం నుంచి రాష్ట్రానికి కేంద్రానికి ఒక ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి సంబంధం మేము స్పష్టంగా కొనసాగిస్తాం రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకోము మేము గట్టిగా రాష్ట్రం పక్షాన ప్రశ్నిస్తామనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు మీరు ఒకసారి గమనిస్తే అధ్యక్ష ఇవాళ కేంద్ర ప్రభుత్వం డిమానిటైజేషన్ తీసుకొచ్చింది దాన్ని సమర్థించినాం జిఎస్టీని తీసుకొచ్చినారు దాన్ని అంగీకరించినాం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసినారు దానికి ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం పార్లమెంట్లో మద్దతు తెలిపింది మా పార్టీ కరోనాల సప్పట్లు కొట్టమన్నారు సప్పట్లు కొట్టినాం కంచాలు మోగించమన్నారు కంచాలు మోగించినాం దీపాలు పెట్టమన్నారు దీపాలు పెట్టినాం శంఖాలు ఉదినం గంటలు మోగించినాం టీకాలు ఎట్లేసుకోవాలని చెప్పే టీకాలు కూడా గట్టిన చేసుకున్నాం అంతే కదా అదే సందర్భంగా బడ్జెట్లో ఇది కూడా చెప్పిన అయ్యా పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం ఒకటి పాయింట్ రెండు శాతం అని కూడా చెప్పినాం ఇలా ఉన్నా తప్పు ఉన్నదా అధ్యక్ష వాస్తవాలు చెప్పినాం కదా మీరు ఇచ్చేది ఒకటి పాయింట్ రెండు శాతం అనే విషయమే చెప్పినాం అధ్యక్ష ఏది దాచలే ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేసినాం లేని చెడ్డను మేము ఎక్కడ కూడా ఆప ఆపాదించలేదు అధ్యక్ష ఎట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్తే కూడా ఊరుకోము అధ్యక్ష ఎందుకంటే ఇవాళ మేము అడిగినాం కదా ఆనాడు బయ్యారంలో మాకు ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని రాష్ట్ర విభజన చట్టంలో పెడితే ఇప్పటి వరకు అమలు చేయలేదు ఎందుకు చేయలేదు అని మా పార్లమెంట్ సభ్యులు లోక్సభలో అడుగుతున్నారు రాజ్యసభలు అడుగుతున్నారు ప్రభుత్వం కూడా అడుగుతూ వస్తున్నది ఆనాడు మీరు రాష్ట్రం వచ్చిన కొత్తల్లోనే ఏడు మండలాలు తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే ఆ రోజు బంద్ కాలు ఇచ్చిన తీవ్రమైనటువంటి నిరసన కూడా చెప్పినాం మేము కోచ్ ఫ్యాక్టరీ విషయంలో నిలదీసినాం ఇచ్చిన మెడికల్ కాలేజీల్లో తెలంగాణకు అన్యాయం జరిగితే ఎందుకు తెలంగాణకు ఇవ్వలేదని ప్రశ్నించాం బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపితే అడిగినాం ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించినాం ఇచ్చిన ఐటీఐఆర్ ను ఎత్తగొడితే గొంతెత్తి ప్రశ్నించే ప్రయత్నం చేసినాం పదిహేనవ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల్లో బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన అధ్యక్ష ఆరు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలకు కోత పెట్టినారు ఇది అన్యాయం అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా పరిషత్లకు మండల పరిషత్లకు ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి మా పల్లెల అభివృద్ధి ఆగొద్దని చెప్పి బడ్జెట్ లో పెట్టినటువంటి విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేసినాం అంటే మేము కేంద్రం చేసినటువంటి అన్యాయాన్ని చెప్పినాం ఏదన్నా మీరు చెప్తే మంచి ఉంటే మంచి కూడా చెప్పినాం మేము ఎక్కడ ఏం దాయలేదు మీరు పెన్షన్లలో వన్ పాయింట్ టూ పర్సెంట్ ఇస్తుండ్రు వాస్తవం అని చెప్పినా కదా ఇది ఆడిట్ రిపోర్ట్ అని చెప్పిన మీరు వన్ పాయింట్ టూ పర్సెంట్ ఇస్తలేరని మేమేం దాయలే కదా వన్ పాయింట్ టూ ఇస్తుండ్రు ఇది వాస్తవం తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది రాష్ట్రం ఇస్తే ఒకటి పాయింట్ రెండు మీరు ఇస్తుందని ఇచ్చింది ఇచ్చినట్టే చెప్పిన తప్ప మేమేమి ఇచ్చింది దాచిపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు అధ్యక్ష అధ్యక్ష ఇంకో మాట అన్నారు వారు ముప్పై రోజుల్లోగానే డబ్బులన్నీ ఇస్తున్నామన్నారు నేను మీ ద్వారా గౌరవ సభ్యులకు కూడా పంపిస్తాను అధ్యక్ష మీరు ఏంటన్నా ప్రయత్నం చేసి తీసుకొస్తే సంతోషం మీకు అభినందన చెప్తాం ముప్పై రోజుల్లోనే జీ మేము రాష్ట్రానికి రావాల్సిన నిధులు చకచకా ఇస్తున్నాం అనేటువంటి మాట వారు చెప్పే ప్రయత్నం చేసినారు అధ్యక్ష అధ్యక్ష ఒకసారి గమనించాలి అధ్యక్ష మిషన్ కాకతీయకు ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి నీతి ఆయోగ్ చెప్పి నాలుగేండ్లయింది అధ్యక్ష ఒక రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష మిషన్ భగీరథకు పంతొమ్మిది వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని నీతి ఆయోగ్ రికమెండేషన్ ఇచ్చిన ఒక రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష పదమూడవ ఆర్థిక సంఘం మన రాష్ట్రానికి ఆర్థిక సంఘ నివేదిక ప్రకారంగా హక్కుగా రావాల్సిన ఒక వెయ్యి ఒక వంద ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు కోట్లు ఆరు సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నాం అధ్యక్ష రావడం లేదు అధ్యక్ష పద్నాలుగవ ఆర్థిక సంఘం నుంచి ఎనిమిది వందల పదిహేడు పాయింట్ ఆరు ఒక్క కోట్ల రూపాయలు రావాల్సింది అధ్యక్ష నేను కూడా ఆర్థిక మంత్రుల సమావేశంలో కూడా అడిగాను అధ్యక్ష పలు లెటర్లు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా రాశారు అధ్యక్ష గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా వారి దృష్టికి కూడా తీసుకొచ్చారు అధ్యక్ష పద్నాలుగవ ఆర్థిక సంఘంలో రావాల్సిన ఎనిమిది వందల పదిహేడు పాయింట్ ఆరు ఒక్క కోట్ల రూపాయలు రెండు సంవత్సరాల నుంచి రావడం లేదు అధ్యక్ష అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన దాని ప్రకారంగా బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు గత మూడు సంవత్సరాల నుంచి రావడం లేదు అధ్యక్ష పోయిన సంవత్సరం పదిహేనవ ఆర్థిక సంఘం రాష్ట్రానికి స్పెషల్ గ్రాంట్గా ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పినా ఒక సంవత్సరం నుంచి ఇవ్వడం లేదు అధ్యక్ష మొత్తం లెక్క తీస్తే అధ్యక్ష ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి రావాల్సినవి ఉన్నాయి మీరేమన్నా ప్రయత్నం చేసి తీసుకొస్తే సంతోషపడతాం మీరు ముప్పై రోజుల్లో ఇస్తామన్నారు ఇగో ఇవి ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లు ఉన్నాయి ఏ హెడ్ కింద పెండింగ్ ఉన్నాయో కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష మొన్న రిపోర్ట్ వచ్చింది పదిహేనవ ఆర్థిక సంఘం ఆ రిపోర్ట్లో కూడా అధ్యక్ష మన రాష్ట్రానికి డెవల్యూషన్ తగ్గించింది తగ్గింది మనకు దాదాపు ఈ డెవల్యూషన్ మీద సబ్జెక్టు కరెక్షన్ ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు డెవల్యూషన్ తగ్గింది రాష్ట్రానికి అదే పదిహేనవ ఆర్థిక సంఘం తగ్గించేది మాత్రం అమలు చేసిండ్రు కట్ చేసి దాన్ని యాక్సెప్ట్ అయిపోయింది ఆర్డర్స్ ఇష్యూ అయినాయి అదే పదిహేనవ ఆర్థిక సంఘం అధ్యక్ష వాళ్ళు సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్ అంటే కొన్ని మిషన్ భగ్రీత లాంటి స్పెసిఫిక్ సెక్టర్ స్పెసిఫిక్ లో మూడు వేల ఇరవై నాలుగు కోట్ల రూపాయలని ప్రతిపాదించారు దాని మీద ఇప్పటి వరకు ప్రభుత్వం పరిశీలిస్తామన్నారు కానీ నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ రెండు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలని తెలంగాణకు ఇవ్వాలని చెప్పి స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ కింద కూడా పదిహేను ఆర్థిక సంఘం నివేదిక ఇచ్చింది దీని మీద కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష అంటే రాష్ట్రానికి కోత విధించే డెవల్యూషన్ మాత్రం నిర్ణయం అయిపోయింది రాష్ట్రానికి సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్గా స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్గా ఇవ్వమని చెప్పినటువంటి దాని విషయంలో మాత్రం కేంద్రం మేము ఇంకా పరిశీలనలో పెట్టినాము ఇంకా నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి మాట చెప్పినారు అధ్యక్ష ఇది వాస్తవాలు మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఏది ఏమైనా నేను ఐఎమ్ ట్రైంగ్ టు క్లారిఫై ద థింగ్స్ ఎందుకంటే గౌరవ సభ్యులు మా మీద చెప్పినప్పుడు నేనేదో విమర్శ కోసం చెప్పాలని కాదు కానీ వాస్తవాలు మరి ఎందుకంటే వాళ్ళు చెప్పింది ప్రజలందరూ చూసినారు కనుక వాస్తవాలు ప్రజలకు చెప్పాలి మెంబర్స్ని కూడా కరెక్ట్ చేయాలి ఎందుకంటే రఘు గారు కూడా అదే విషయం చెప్పినారు వారు కొత్త సభ్యుడు నేనేం తప్పు పట్టుకోవట్లేదు ఏదైతే అప్పులు ఎక్కువగా ఉన్నాయి మీరు తక్కువ చూపించారని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు అది అప్పు కాదు ఇట్ ఈజ్ ఓన్లీ వేస్ అండ్ మీన్స్ అడ్జస్ట్మెంట్ అది అదే ఆర్థిక సంవత్సరంలో వస్తాయి వెళ్ళిపోతాయి అంతే తప్ప రాష్ట్రం తీసుకున్న అప్పు కాదు రాష్ట్ర ప్ర ప్రజల మీద కానీ ప్రభుత్వం మీద భారం కానే కాదు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ సో ఇప్పటికైనా మరి ఈ బడ్జెట్ను మీరందరూ కూడా మరి అర్థం చేసుకొని స్వాగతిస్తారని అందరం కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఇంకా ముందుకు తీసుకుపోవడానికి మీ యొక్క సహకారం కూడా ఉండాలని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ నమస్కారం